వెల్కమ్ టు ఎన్ బిజినెస్. అనుకున్నట్లే అయింది, మాంద్యం మొదలైపోయింది. అంతర్జాతీయ ఆర్థిక తిరోగమనం తన ప్రభావం చూపుతుంటాయి. ఆ సూచనలు భారతదేశ వాణిజ్య రంగంపై అప్పుడే స్పష్టంగా తెలిసిపోతున్నాయి. 2022 డిసెంబర్ నెలలో ఇండియా సరుకుల ఎగుమతులు 12% పైగా పడిపోయాయి. ఫలితంగా ఈ లావాదేవీల విలువ 34.5 బిలియన్ డాలర్లకే పరిమితం కావాల్సి వచ్చింది. 2021 డిసెంబర్ నెలతో పోల్చితే ఈ తేడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. కేంద్ర ప్రభుత్వం లేటెస్ట్గా రిలీజ్ చేసిన డేటా ఇదే విషయాన్ని తెలియజేస్తుంది. మరోవైపు మన దేశానికి దిగుమతులు కూడా తగ్గిపోయాయి. ఇంపోర్ట్లు 3.5% మందగించాయి. దీంతో వాటి విలువ 58.2 బిలియన్ డాలర్లకు దిగొచ్చింది. ప్రపంచ ఆర్థిక పరిస్థితులు వేగంగా కఠినతరం అవుతూ ఉండటం, భౌగోళిక రాజకీయ అనిశ్చిత పరిస్థితులు పెరుగుతుండటం వల్ల వస్తు ఉత్పత్తులకు గ్లోబల్ లెవెల్లో డిమాండ్ బలహీనపడుతుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే త్రైమాసికాల్లో ఎగుమతులు ఊపందుకోనున్నాయని చెబుతున్నారు. డిసెంబర్ నెలలో అన్ని దేశాల్లోనూ వస్తువుల ధరలు పడిపోవటం కూడా ఎగుమతులు దిగుమతులపై ప్రభావం చూపిందని తెలిపారు. ఈ సంవత్సరం ఆర్థిక మాంద్యం మరింత ముదరనుండటంతో భారత వాణిజ్య వర్గాలు మరిన్ని సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇంధన అవసరాలను తీర్చుకునేందుకు మన దేశం చమురు దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని సూచిస్తున్నారు.